కర్ణాటక మద్యంపై చిత్తూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో రెండు వాహనాలలో అక్రమ మద్యాన్ని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 10 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని రెండు వాహనాలను సీజ్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. జైలో వెహికల్ మరియు స్కార్పియో వెహికల్ సుమారు 3,369 బాటల్ను సీజ్ చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారుగా ఒక 10 లక్షల వరకు ఉంటుంది. ఈ 2 వెహికల్స్ విలువ కూడా ఒక 10 లక్షలు ఉంటుంది. ఇప్పటికే మనం సుమారుగా పెద్ద ఎత్తున చిత్తూరు సబ్ డివిజన్లో ఇప్పటికే 1 లక్ష క్వార్టర్ బాటల్స్కు పైన కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 2 కోట్ల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కర్ణాటక నుంచి ఈ వ్యక్తులు హెబ్బిని అనే దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి చిత్తూరుకి సరఫరా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఎవరికి ఇస్తున్నారు ఏమనే డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళందరి మీద ఆల్రెడీ నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా త్వరలోనే ఎవరికి పోతున్నారు ఏమనేది ఇంకా కొద్దిగా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ వర్త్ కూడా దగ్గర దగ్గర ఒక 10 to 15 లాక్స్ వర్త్ జైలో వెహికల్ అలాగే స్కార్పియో వెహికల్ సుమారుగా ఒక 10 to 15 లాక్స్ వర్త్ ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టుకు పంపడం జరుగుతుంది. వీళ్ళ మీద చట్టపరంగా ఈ ముగ్గురిని రిమాండ్కు పంపడం జరుగుతుంది. అలాగే పారిపోయిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ నౌ తెలుగు.